మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. మరి బేతేల్ బాప్టిస్ట్ పరిచర్య ద్వారా దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మీ ముందుకు దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధపడున్నాను. దేవుని వాక్యం అత్యంత ప్రభావం కలిగినది, ఎంతో శక్తి కలిగింది. ఈ మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఈరోజు సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం ద్వారా ప్రకటించబడుతున్న దేవుని వాక్యం ప్రపంచ నలుమూలల్లో అనేకులను ప్రభావితం చేస్తూ అనేకులను రక్షణ మార్గంలోకి దేవుని వాక్యం నడిపిస్తుంది. దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో ఒక చిన్న సందర్భాన్ని నేను మీ ముందుంచి వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. 17వ సంవత్సరంలో ఫ్రెంచ్లో వాల్టర్ అనే నాస్తికుడు ప్రపంచానికి ఒక సవాల్ చేశాడు. ఎథిస్ట్ అంటే నాస్తికుడు, నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు. ఆ వ్యక్తి చేసిన సవాల్ ఏంటంటే, ఇంకా నేను కొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో బైబిల్ లేకుండా చేస్తాను, యేసుప్రభు వారిని కనుమరుగు చేస్తాను, బైబిల్ అనేది లేకుండా చేస్తాను అని సవాల్ చేశాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే వాల్టర్ అనే వ్యక్తి బైబిల్ లేకుండా చేస్తానని సవాల్ చేశాడో, కొన్ని రోజులకి ఆయన చనిపోయిన తర్వాత ఆయన సొంత ఇంటిని వేలం వేసినప్పుడు ఆ ఇంటిని బైబిల్ సొసైటీ వాళ్ళు కొని, అదే ఇంటిని కొని, ఆయన ప్రింటింగ్ ప్రెస్నే కొని, అదే ఇంటిలో నుంచి తన ఇంటిలో నుంచి కొన్ని లక్షల బైబిళ్ళు బయటికి వెళ్ళేలాగా చేశారు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంతో శక్తివంతమైంది, ప్రభావం కలిగింది. ఆ దేవుని వాక్యాన్ని మీ ముందు ప్రకటించడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఆనందిస్తూ కొద్ది మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి బేతేల్ బాప్టిస్ట్ పరిచర్య ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి సంతోషిస్తూ నేను వాక్యవర్తమానంలో నేను ముందుకు వెళ్ళబోతున్నాను. ఈరోజు నా వాక్యవర్తమానంగా నేను మీకు అందించే అంశం లేక తెలియచేసే అంశము అదేంటంటే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన లక్షణాలు. ఈరోజు వాక్యవర్తమానంలోంచి అంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన 5 లక్షణాలను నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈ లోకంలో ఏ ప్రేమకైనా వెలకట్టచ్చు, కానీ దేవుని ప్రేమకు మనం వెలకట్టలేము. ఏ ప్రేమనైనా సరే, ఏ ప్రేమ గురించైనా సరే, ఏ ప్రేమకైనా హద్దులు ఉంటాయి, కానీ దేవుని ప్రేమకు హద్దులు లేదు. దేవుని ప్రేమ నేను అంటాను అమూల్యమైనది. యేసయ్య ప్రేమకు మనము వెలకట్టలేము. యేసుప్రభువారు మనల్ని ఎంతగానో ప్రేమించారు, కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు లేక మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అదేంటంటే, దేవుడు హద్దులు లేనట్లుగా ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు. వెలకట్టలేని ప్రేమ, యేసయ్య ప్రేమ. దేవుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనము దేవుని ప్రేమిస్తున్నామా? మనము దేవుని ప్రేమించగలుగుతున్నామా? ఈరోజు ఈ విషయాలు మీ ముందు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుని ప్రేమించడం అంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పెదవులతో చెప్పటం కాదు, నోటి మాటలతో చెప్పటం కాదు. దేవుడు ఆశించే ప్రేమ పెదవుల ప్రేమగా ఉండకూడదు లేక నోటి మాటల ప్రేమగా ఉండకూడదు. దేవుడు ఏ ప్రేమను ఆశిస్తున్నాడంటే, మనము ప్రభువుని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమించే వ్యక్తిగా మనము కొన్ని రుజువులు కలిగి ఉండాలి, కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. నిజంగా మనం దేవుని ప్రేమించేవారుగా ఉంటే ఒక 5 లక్షణాలు మనం పరిశీలన చేద్దాం. నేను చెప్పబోతున్న ఈ 5 లక్షణాలు మనం కలిగి ఉంటే
మనం కూడా ఖచ్చితంగా వాక్యానుసారంగా దేవుని ప్రేమించేవారుగా మనము ఉన్నట్టు అర్థం. సో నా వాక్యాంశం ఏంటంటే, దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన 5 లక్షణాలు. మొదటి లక్షణాన్ని పరిశీలన చేద్దాం. మొదటి యోహాను పత్రిక 4:7-8 వచనాలను మనం చూద్దాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమితుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. వాక్య భాగంలో మొదటి అంశంగా దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన మొదటి లక్షణాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. అదేంటంటే, దేవుని ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా ఉండాలి, లేక దేవుణ్ణి తెలుసుకునిన వ్యక్తిగా ఉండాలి. ఎవ్రీ పర్సన్ షుడ్ నో క్రైస్ట్ యాజ్ హిస్ పర్సనల్ గాడ్ అండ్ సేవియర్. ప్రతి ఒక్కడు ప్రభు యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా, దేవునిగా కలిగి ఉండాలి. ఇక్కడ మొదటి యోహాను పత్రిక 4:7 భక్తుడు అంటున్నాడు, మనం నిజంగా దేవుని ప్రేమించేవారమే అయితే దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలి, దేవుణ్ణి తెలుసుకున్న వారుగా మనం ఉండాలి. ఒకవేళ నా దేవుడు ఎవరనేది నేను తెలుసుకోకపోతే, నా రక్షకుడు ఎవరు అనేది నేను ఎరగకపోతే, నేను దేవుని ప్రేమించే వ్యక్తిని ఎంతమాత్రము కాదు. చూడండి, భక్తుడు అంటున్నాడు, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమితుము, ఏల అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది అన్నాడు. మనము నిస్వార్థమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన ప్రేమ ఈ భూమి మీద ఎక్కడన్నా దొరుకుతుందా అని మనం వెతికితే ఎక్కడా దొరకదు, యేసే దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే నేను ఏ ప్రభునైతే ప్రకటిస్తున్నానో ఆ ప్రభు యొక్క ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఆ ప్రభు యొక్క యేసే ప్రేమ నిష్కళంకమైన ప్రేమ. అందుకే భక్తుడు అన్నాడు, ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది అని. అంటే దాని అర్థం, ఈ భూమి మీద యేసుప్రభు వారి ప్రేమ కాకుండా ఇంకొక ప్రేమ లేదా? ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది, స్నేహితుల మధ్య ప్రేమ ఉంటుంది, సహోదరుల మధ్య ప్రేమ ఉంటుంది. కానీ అన్నిటికన్నా శ్రేష్టమైన ప్రేమ మనకు ఎక్కడైనా లభిస్తుంది అంటే అది యేసే దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది. అందుకే భక్తుడు అన్నాడు, ప్రేమ దేవుని మూలంగా కలుగుతుందని. అయితే మన వాక్య భాగంలో మొదటి అంశంగా దేవుని ప్రేమించు ప్రతివాడు, భక్తుడు అన్నాడు, దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మొదటి లక్షణం, మనం దేవుని ప్రేమించేవారమైతే మనం దేవుని తెలుసుకున్నవారుగా ఉండాలి. కొంతమంది ఎథిస్ట్ ఉంటారు. ఎథిస్ట్ అంటే నాస్తికులు అని ఎవరిని అంటామంటే, దేవుడిని నమ్మరివారు, దేవుడు లేడు అని చెప్పేవారు. కానీ నా బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తుంది, దేవుడు అంటున్నాడు, దేవుడు లేడు అని బుద్ధిహీనుడంట తన హృదయంలో అనుకుంటూ ఉన్నాడంట. నిజంగా ఆ వాక్యం వాస్తవమే, సత్యమే. ఏ వ్యక్తి అయితే దేవుడు లేడు అని అంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడిని నమ్మడో, ఆ వ్యక్తి బుద్ధిహీనుడే. ఎందుకంటే మనము ఈ సృష్టిని మనం పరిశీలన చేస్తే, ఆకాశాన్ని, అంతరిక్షాన్ని, భూమిని, భూజనులను, జలములను, జలరాశులను, జలచరములను, సమస్త జీవులను, మానవాళిని కలుగు చేసింది దేవుడు అని మనం నమ్మాలి. ఈ సమస్త సృష్టిని కలుగు చేసింది దేవుడు అని నమ్మకపోతే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇదంతా ఎవరి వల్ల కలిగింది, ఈ సృష్టి అంతా ఎలా ప్రారంభమైంది? కనుక దే షుడ్ బి ఏ క్రియేటర్ బిహైండ్ క్రియేషన్. ప్రతి సృష్టి వెనుక ఆ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త ఉంటాడు. ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ అనంతరం అదే తయారవ్వలేదు. ఒక ఇల్లు ఉంది,
ఆ ఇల్లు అదంటే అదే కట్టబడలేదు, ఆ ఇల్లు కట్టిన వ్యక్తి ఉన్నాడు, ఆ టేబుల్ తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు, ఈ మైక్ను తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు, అలాగే మనుషుని తయారు చేసిన వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం ఎరిగిన వారుగా ఉండాలి, ఆ వ్యక్తిని మనము తెలుసుకున్న వారుగా ఉండాలి. కనుక దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే, ప్రియులారా, దేవుని ఎరిగిన వ్యక్తిగా, దేవుని తెలుసుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటి అంశంలోనే నేను మీతో చెప్తున్నాను. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడుగా కానీ సొంత రక్షకుడిగా కానీ ఈరోజు వరకు మీరు తెలుసుకోకుండా ఉంటే మీరు తెలుసుకోవాలి. ఆయన నిజమైన దేవుడని, రక్షకుడని, ఆయనే దేవుని రాజ్యానికి లేక పరలోకానికి మార్గమని ప్రభువుని తెలుసుకోవాలని నా మొదటి అంశాన్ని నేను ముగిస్తూ రెండో అంశంలోకి వెళ్ళిపోతున్నాను. దేవుని ప్రేమించే వ్యక్తి 5 లక్షణాలు కలిగి ఉంటాడని చెప్పా కదా. మొదటి లక్షణం, దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తిగా, దేవుని తెలుసుకునే వ్యక్తిగా ఉండాలి. రెండవది, దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఆజ్ఞకు విధేయత చూపేవాడుగా ఉండాలి. దేవుని ఆజ్ఞకు సంపూర్ణమైన విధేయతను చూపించాలి. కంప్లీట్ ఒబీడియన్స్. ఎవ్రీ పర్సన్ షుడ్ ఒబే గాడ్. ప్రతి వ్యక్తి దేవుని పట్ల సంపూర్ణమైన విధేయత కలిగిన వాడుగా, ప్రభువుకు సంపూర్ణంగా లోబడే వ్యక్తిగా ఉండాలి. మనం నిజంగా దేవుని ప్రేమించే బిడలుగా ఉంటూ దేవునికి లోబడకపోతే, దేవుని మాటకు మనము విధేయత చూపకపోతే, మనం దేవుని ప్రేమించేవారం ఎలా అవుతాం? నేను వాక్యంలో ఆధారం లేకుండా నేను చెప్పట్లేదు, కానీ బైబిల్లో ఆధారం ఉంది. దయచేసి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, యోహోను సువార్త 14వ అధ్యాయము, మనందరికీ సుపరిచిత వాక్య భాగం, యోహోను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నాగ్నలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అలాగే 23వ వచనం మనం చూస్తే భక్తుడు అంటున్నాడు, యేసుప్రభువు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన రెండవ గొప్ప లక్షణం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి దేవుని ఆజ్ఞకు విధేయత చూపేవాడుగా ఉండాలి. ఈ మాటలు యేసుప్రభువు వారు అంటున్నారు. ప్రభువు అన్నారు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించిన వాడని. బైబిల్ గ్రంథం అంతటిలో విధేయతకు గొప్ప మాదిరి ఎవరైనా ఉన్నారు అని, ఎవరైనా ఉన్నారా అని మనం అన్వేషిస్తే యేసుప్రభువారే అని చెప్పాలి. ప్రతి విషయానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే మాదిరి. విధేయత విషయంలో కూడా ప్రభు మనకు గొప్ప మాదిరిగా కనిపిస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా తండ్రి అయిన దేవునికి సంపూర్ణమైన విధేయతను చూపించారు. ఫిలిప్పీ పత్రికలో పౌలు ఒక మాట అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానంగా ఉండటం గొప్ప భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలిక పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపెను అని పౌలు భక్తుడు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి చూపించిన విధేయతను గురించి పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. యేసుప్రభు వారు ఎంత విధేయత చూపించాడంటే, పౌలు గారు అన్నారు, యేసుప్రభు వారు అంట తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట, విధేయత చూపాడంట. ఎంతగా విధేయత చూపాడంటే మరణించే అంత విధేయతను చూపించాడు. ప్రభు తన్ను తానే రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడంట. అంటే తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారు అన్నాడు, అయ్యా ఈ లోకం పాపంలో ఉన్నారు, నా ప్రజలు నశించిపోతున్నారు, వారు శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు, నిత్య నరకాగ్నిలోకి వారు వెళ్ళిపోబోతున్నారు, వారు ఆ భయంకరమైన నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడాలంటే వారు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తంగా, వారు చేసిన పాపమునకు పరిహారార్థంగా నువ్వు మరణించాలి అని చెప్పి తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించిన తన ప్రియకుమారుడైన యేసయ్యకు ఆజ్ఞాపించాడు.
అది మరణమైనా సరే, అది చావైనా సరే, ఏ ప్రతికూలమైన పరిస్థితి అయినా సరే, యేసుప్రభువారు తండ్రి మాటకు లోబడ్డాడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే సిలువ మరణము పొందినంతగా యేసే విధేయత చూపాడు. చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు, చనిపోయే విషయంలో కూడా లోబడ్డాడు. దేవుడు చెప్పాడు కదా, నా తండ్రి చెప్పాడు కదా నేను చనిపోవాలని, అందుకే నేను చనిపోతానని. అది ఎంత కష్టమైన పని అయినా సరే చనిపోవటానికి, మరణించడానికి యేసుప్రభువు వారు సిద్ధపడ్డాడు, లోబడ్డాడు. అందుకే ప్రభువుకి మించిన గొప్ప విధేయత విషయంలో యేసుప్రభువు వారికి మించిన గొప్ప మాదిరి, గొప్ప ఎగ్జాంపుల్, మోడల్ వేరే ఒకరు లేరు అని చెప్పగలం. యేసుప్రభువు వారు ఏ రీతిగా అయితే విధేయత చూపాడో మనం కూడా దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము విధేయత చూపకపోతే, దేవునికి మనము లోబడకపోతే దేవుని ప్రేమించినట్టు కాదు. కనుక మన వాక్య భాగంలో దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన 5 లక్షణాల్లో మొదటి లక్షణంగా దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తిగా ఉండాలని చెప్పాను. రెండవదిగా దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి సంపూర్ణమైన విధేయత చూపాలి. యేసుప్రభు వారు తండ్రికి సంపూర్ణమైన విధేయత చూపారని మనం చెప్పాం కదా. మరి భక్తుల్లో ఎవరైనా దేవుని పట్ల సంపూర్ణమైన విధేయతను చూపించారా, ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా అబ్రహాం గారని చెప్పచ్చు. ఒకనొక సందర్భంలో ఆదికాండం 22 అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు అబ్రహామును పరిశోధించాడని ఉంటుంది. దేవుడు పిలిచి అబ్రహామును పరిశోధించాడంట. అబ్రహామ అబ్రహామ ఒకసారి ట్రా అని అంట దేవుడు. అబ్రహాం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా ఏంటా అంటే దేవుడు అంటున్నాడు, అబ్రహమా నేను నీకు ఒక పరీక్ష పెడుతున్నానయ్యా అన్నాడు. ఏంటి ప్రభా అని అబ్రహాం, ఏంటి దేవా అని అబ్రహాం అడిగితే దేవుడు అంటున్నాడు, అబ్రహమా నీకు ఒక్కగానొక్క కుమారుడే నీ సాకును, అనగా నువ్వు ప్రేమించి సాకును నాకు బలిగా ఇవ్వు అన్నాడంట. అది ఎంత కష్టమైన పని అండి. అబ్రహాము దేవుని దగ్గర నుంచి ఏ బిడ్డనైతే పొందుకున్నాడో ఆ బిడ్డ లేక లేక వృద్ధాప్యమందు పుట్టిన బిడ్డ. అబ్రహాముకు 100 వయస్సు, 100 వయస్సు ఉన్నప్పుడు నిండు వృద్ధాప్యంలో దేవుని వాగ్దానం బట్టి పుట్టిన బిడ్డ ఇస్సాకు. ఎంత ప్రేమిస్తున్నాడో అబ్రహాం తన బిడ్డను, ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఇస్సాకును అబ్రహాము తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే లేక లేక వృద్ధాప్యంలో పుట్టాడు కదా. అయితే దేవుని బిడ్డలారు ఇక్కడ గమనించండి, దేవుడు పరీక్ష పెట్టాడు. దేవుడు అబ్రహామును పిలిచన్నాడు, అబ్రహామ నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును, అనగా నువ్వు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు, నా కోసం చంపేయి అని చెప్పాడు. అబ్రహాం నిజంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎంతో ప్రేమించాడు. కానీ వాస్తవం ఏంటంటే తన బిడ్డను దేవుని కన్నా ఎక్కువ ప్రేమించలేదు, దేవునికే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక దేవుని ఆజ్ఞకు లోబడి తన బిడ్డను చంపటానికి సిద్ధపడి దేవుని ఆజ్ఞకు విధేయత చూపాడు. నిజంగా మనం కూడా దేవుని ప్రేమించే వారమైతే మనలో కూడా ఈ లక్షణం ఉండాలి. మనం కూడా ఖచ్చితంగా దేవుని మాట నుంచి, లేకపోతే దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాటకు సంపూర్ణ విధేయత చూపే బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఉండాలి. కనుక దేవుని పట్ల విధేయత మనం చూపకపోతే మనం ఎన్నడూ దేవుని బిడ్డలము కాము అనే సత్యాన్ని నేను మీకు తెలియచేస్తాను. వాక్య భాగంలో 3 విషయాన్ని చెప్తున్నా. దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. దయచేసి ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండము 20 నిర్గమాకాండం 20 3-4 వచనాలు దేవుడు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు. ఏ రూపంనైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజించకూడదు. దేవుని ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ, ప్రభు అంటున్నారు ఇజ్రాయేల్ ప్రజలతో, దేవుడు అంటున్నాడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. దాని అర్థమేంటి? దేవుడు అంటే మాట ఏంటంటే నీకు దేవుడుగా ఉండవలసిన వ్యక్తిని నేనే. దేవుడు అన్నాడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. భూమి మీద ఏ విగ్రహాన్ని నువ్వు పూజించకూడదు,
ఏ మనిషిని నువ్వు పూజించకూడదు. దేవుడు అన్నాడు ఏ వ్యక్తికి నువ్వు సాగిల పడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ పాఠాన్ని మీరు గ్రహించండి. నిజంగా మనము దేవునికి సంపూర్ణమైన మొదటి ప్రాధాన్యత మనం ఇవ్వగలుగుతున్నామా లేదా? ఖచ్చితంగా దేవుడే చెప్పాడు, మీరు ఈ భూమి మీద నన్ను దేవునిగా మీరు పూజించండి, నన్ను దేవునిగా మీరు ఆరాధించండి, నాకు మాత్రమే సాగిల పడండి, భూమి మీద ఏ మనిషికి సాగిల పడద్దు, ఏ విగ్రహానికి సాగిల పడద్దు అని దేవుడు చెప్తుంటే మన బుద్ధిహీనత, మన అజ్ఞానం, మన అవివేకం, లేక మన ఇంకేదైనా అనొచ్చు, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను మనం దేవునికి ఇవ్వకుండా ఈ భూమి మీద చాలా వాటికి మనం ఇస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక ఆత్మీయ పాఠాన్ని మీకు చెప్తున్నాను. మనం నిజంగా దేవుని ప్రేమించేవారమైతే అన్నిటికన్నా ఎక్కువగా, అందరికన్నా ఎక్కువగా దేవునికే మనము మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. వీ షుడ్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ హిమ్సెల్ఫ్, టు గాడ్ ఓన్లీ. మనము దేవునికి మాత్రమే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా చాలామంది దేవుని కన్నా మనుషుల్ని ఎక్కువగా గణపరుస్తున్నారు, దేవుని కన్నా ఆయన ప్రతినిధుల్ని ఎక్కువగా గణపరుస్తున్నారు. దేవునికి దేవుణ్ణి ఆరాధించకుండా, నిజ దేవుణ్ణి ఆరాధించకుండా, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, దేవునికి సాగిల పడకుండా ఈ లోకంలో మనుషులకు సాగిలు పడేవాళ్ళు ఉన్నారు, డబ్బుకు సాగిలు పడేవాళ్ళు ఉన్నారు, ధనానికి దాసులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా మనుషులకు ఇస్తూ మనుషుల్ని విగ్రహాలుగా చేసుకుని మనుషులు పూజించేవారు, మనుషుల్ని ఆరాధించే క్రైస్తవులు లేరా? కానీ దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు అని. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరికి సాగిల పడకూడదని, ఏ విగ్రహానికి నువ్వు మొక్కకూడదని. బైబిల్లో ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తారు. ఒక ధనవంతుడు నిత్యరాజ్య అన్వేషణ కోసం పరుగులు తీసుకుంటూ వెళ్ళాడంట. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారి పాదాల దగ్గర పడి, ప్రభా, నిత్య జీవితానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలని యేసు ప్రభుని ఒక ధనవంతుడు అడిగాడంట. అతను చాలా ధనవంతుడు, ఈ లోకంలో ధనానికి కొదువు లేదు, ఐశ్వర్యానికి కొదువు లేదు, వసతులు అతనికేం తక్కువ లేవు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేదంటే నెమ్మది, సంతోషం, సమాధానం లేదు, తాను చనిపోతే పరలోకానికి వెళ్ళగలడన్న నిశ్చయత లేదు. అందుకే ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడి, ప్రభా, నిత్య జీవితానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలన్నప్పుడు ప్రభు చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉందయ్యా, అదేంటంటే నీకున్న ధనమంతా మీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించన్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారో, నీ ధనాన్ని అంతా మీ బీదలకు ఇచ్చి నన్ను వెంబడించిన ప్రభు ఎప్పుడైతే ధనవంతుడు చెప్పాడో, ఆ ధనవంతుడు తన ముఖాన్ని చెనుబుచ్చుకుని తిరిగి లోకానికి వెళ్ళిపోయాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అక్కడ సందర్భంలో నేను గ్రహించింది ఏంటంటే, ఆ ధనవంతుడు ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. ఆ ధనవంతుడు ధనానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు కానీ దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడు. ఇలా క్రైస్తవులు చాలామంది చాలా విగ్రహారాధన చేస్తున్నారు. ధనాన్ని ఆరాధించే విగ్రహార్థికులు ఉన్నారు, అందాన్ని ఆరాధించే విగ్రహార్థికులు ఉన్నారు, అధికారాన్ని కోరే విగ్రహార్థికులు ఉన్నారు. ఈ లోకంలో దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చి దేవుని అవమానపరుస్తున్న వారు ఉన్నారు. ఒక ఆయన అంటాడు, వీ షుడ్ నాట్ రాబ్ గాడ్స్ గ్లోరీ. దేవునికి చెందవలసిన మహిమను మనము దొంగిలించకూడదు, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఎవరికి ఇవ్వకూడదు. కనుక మనం దేవుని ప్రేమించేవారు అయితే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలి. నాలుగవదిగా, దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన నాలుగో లక్షణాన్ని నేను చెప్తున్నాను. అదేంటంటే, దేవుని ప్రేమించే వ్యక్తి దేవునితో సమయాన్ని గడిపే స్వభావాన్ని కలిగి ఉండాలి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో ఒకటి ఉంటుంది, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన పెందలకాడనే లేచి ఇంకా చాలా సమయం ఉండగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడని అక్కడ యేసుప్రభు వారి గురించి మాటలు చెప్పబడింది. యేసుప్రభు వారు ప్రార్థనలో కూడా ఒక గొప్ప మాదిరి మనకు చూపించాడు. అక్కడ విధేయత విషయంలో యేసుప్రభు వారు గొప్ప మాదిరి అని మనం చెప్పాము. ఇక్కడ కూడా ప్రార్థన విషయంలో మనం చూస్తే క్రైస్తవ లోకానికి గొప్ప మాదిరిగా, ప్రార్థన విషయంలో ఎవరైనా ఒక గొప్ప మాదిరిగా ఎవరైనా కనిపిస్తున్నారంటే అది యేసుప్రభు వారు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రార్థించే విషయంలో ఎంత సమయాన్ని తండ్రితో గడిపాడో అక్కడ మనకు అర్థమవుతుంది.
మార్కు సువార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట ఏంటి? యేసు ప్రభువారు అంటే పెందలకన్నే లేచి ఇంకా చాలా సమయం ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తాడని ఉంది. ఆయన వెంటనే ఉదయాన్నే లేచి చేసిన గొప్ప పని ఏంటంటే అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేవునితో గడపటానికి సమయాన్ని కలిగి ఉన్నాడు. మన వాక్య భాగంలో 4వ లక్షణం, దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన 4వ లక్షణం ఏంటంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలి. అపొస్తలుల కార్యాల గ్రంథంలో ఉంటుంది, 3 గంటల ప్రార్థనా కాలమున పేతురు వ్యూహములు దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తారని. భక్తులు అంటే ఉదయాన్నే లేచి 3 గంటలకు ప్రార్థన చేస్తున్నారంట. నిజంగా మనం దేవుని ప్రేమించే వారమైతే దేవునితో గడపాలన్న ఆశ మనలో ఉంటుంది కదా, ఉండాలి కదా. మనం ఎవరైనా ఇష్టపడితే వారితో టైం స్పెండ్ చేయాలని మనం కోరుకుంటాం. అలాగే మనం దేవుని ప్రేమించే వారమైతే దేవునితో గడపాలన్న ఆశ మనకు ఉండాలి, దేవుని కొరకు సమయాన్ని కేటాయించాలి. ఆఖరిది దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన ఆఖరి లక్షణం ఏంటంటే దేవుని సేవించే వ్యక్తిగా ఉండాలి. దేవుని సేవించే వ్యక్తిగా ఉండాలి. దేవుని పట్ల పరిచర దృక్పథంతో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుము అన్నాడు. నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ దేవుడిని సేవించమని అంటున్నాడు. సర్వీస్ టు గాడ్. 5 మాటలు నేను మీ ముందు ఉంచాను. 1, దేవుని ప్రేమించే వ్యక్తి కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని ఎరిగినవాడుగా ఉండాలి. 2, దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఆజ్ఞకు విధేయత చూపేవాడుగా ఉండాలి. 3, దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 4వ లక్షణం, దేవుని ప్రేమించే వ్యక్తి దేవునితో సమయాన్ని గడిపే స్వభావాన్ని కలిగి ఉండాలి. 5వ లక్షణం, దేవుని ప్రేమించే వ్యక్తి దేవునికి పరిచర్య చేసేవాడుగా ఉండాలి, దేవుని సేవించేవాడుగా ఉండాలి. ప్రియ క్రైస్తవులారా, నువ్వెంత దేవునికి పరిచర్య చేస్తున్నావు? సంఘంలో మీరు పరిచర్య చేస్తున్నారా? సంఘ పరిచర్యలో పాల్గొంటున్నారా? సువార్త పరిచర్యలో పాల్గొంటున్నారా? ఫిలిప్పి పత్రికలో పౌలు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు, సువార్త పనికి సహకరిస్తే సహకరించిన వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని. క్రైస్తవులుగా మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉండాలంటే సువార్త పనికి సహకరించే సహకారులుగా దేవుని సేవించే క్రైస్తవులుగా ఉండాలి. దైవ సేవకులు మాత్రమే కాదు, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని సేవించేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి. పరిచర్య చేయడానికి తగ్గించుకోవాలి. అనేకులను రక్షణ మార్గంలో నడిపించడానికి మన వంతు సహకారులుగా. కనుక ఈ 5 లక్షణాలు మనలో లేకపోతే, మరలా మీకు తెలియచేస్తున్నాను, దేవుని ప్రేమించే వ్యక్తి 1, దేవుని తెలుసుకున్నవాడుగా ఉండాలి. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఆజ్ఞకు విధేయత చూపేవాడుగా ఉండాలి. దేవుని ప్రేమించే వ్యక్తి అన్నిటికన్నా అందరికన్నా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని ప్రేమించే వ్యక్తి దేవునితో సమయాన్ని గడపడానికి ఇష్టపడాలి. ఆఖరిది దేవుని ప్రేమించే వ్యక్తి ప్రియులారా దేవుని పరిచర్యలో సహకరించేవారుగా, దేవుని సేవించేవారుగా ఉండాలి. ఈ లక్షణాలు మనం కలిగి ఉండి మనం ముందుకు వెళ్దాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.